పాటించేద్దామనే జాబితాలోకి వెళ్ళిపోవాలి, గిన్నెస్ బుక్ రికార్డ్ ఏమైనా కొట్టాలనుకుంటున్నారా? రెసిడెంట్ సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, రెసిడెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ ఎ గ్రాండ్ స్కేల్. ఇప్పుడే గణేష్ ఉత్సవం అయిపోయింది అండ్ దట్ వాజ్ అ వండర్ఫుల్ వన్ ఆఫ్ ద మేజర్ ఎవ్రీ ఇయర్ వీఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కవరింగ్ అస్ బట్ ఇట్స్ సో హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ యాక్చువల్లీ డూయింగ్ దిస్. అంటే లైక్ నిన్న దాండియా ఫినిష్ చేశాము అండ్ దెన్ టుడే వీ హ్యావ్ బతుకమ్మ, పెద్ద బతుకమ్మ సెలబ్రేట్ చేస్తున్నాము అండ్ వీ విల్ బి ర్యాపింగ్ అప్ విత్ దసరా. సో అట్లీస్ట్ అంటే మేము చేసేది గ్రాండ్గా ఒక 3-4 డేస్. ఈ నవరాత్రి ఉత్సవాలు టెంపుల్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉన్నాయి బట్ ఈ ఆట పాట అనేది మొత్తం ఈ సెంట్రల్ లాన్స్లో ఒక 4 డేస్ పెట్టుకుని చేసుకున్నాం. ప్రోగ్రామ్ ఏంటి సార్ నెక్స్ట్? మళ్ళీ ఏం రికార్డ్స్ సృష్టించాలనుకుంటున్నారు దసరా అయిపోయింది? డెఫినెట్లీ అగైన్ మా కల్చరల్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్ దట్ ఆల్రెడీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ హాలోవీన్, తర్వాత దివాళీ ఉంది, తర్వాత దానివంటే ముందు క్రిస్మస్ కార్నివల్ అను అది చేస్తాం క్రిస్మస్కు, న్యూ ఇయర్. సో దిస్ ఈజ్ అ వెరీ ఫెస్టివ్ సీజన్ ఇప్పుడు ఒక అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఐ జస్ట్ ఫినిష్డ్ యాజ్ అ మేనేజ్మెంట్ కమిటీ 1 ఇయర్ ఫినిష్ చేశాము అండ్ ఈచ్ గ్రోయింగ్ మంత్ వీఆర్ ఏబుల్ టు డూ బిల్డ్ దిస్. యాక్చువల్లీ దిస్ కల్చరల్స్ ఆర్ హెల్పింగ్ అస్ టు బిల్డ్ ద కమ్యూనిటీ అండ్ మేకింగ్ స్ప్రెడింగ్ ద జాయ్ ఎట్సెట్రా. చాలా చాలా మంచి పని చేస్తున్నారు సార్, ఎందుకంటే చాలా మందికి ఫెస్టివల్స్ అంటే ఏంటో తెలియదు, వాటి మీనింగ్ తెలియదు, బట్ మీరు ఎంత మంచిగా చేస్తూ వాటి మీనింగ్ కూడా తెలిసేలాగా చిన్న చిన్న పిల్లలు కూడా తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు నేను అడిగితే కూడా బతుకమ్మ అంటే ఏంటో తెలుసు అనేసి చెప్పే ఆ రేంజ్కి వచ్చారు. అంటే ఈ జనరేషన్కి తెలియదు కాబట్టి, సో ఏ ఫెస్టివల్ని మిస్ కాకుండా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సార్. యా గుడ్ ఈవినింగ్. సో వీఆర్ యూ కెన్ సీ ది డెకార్ అండ్ సెలబ్రేషన్స్ హియర్ ఇన్ భుజా. So every festival, let it be North Indian or South Indian, West, any sun, we are Bhuja, we live as a family and all the celebration are excellently celebrated. And we all also, even today is Batukamma, I was playing Batukamma. So yesterday I played Dandiya. So both the cultures we are celebrating and it's a wonderful living here in Bhuja. Thank you. Thank you so much sir. Happy Dasra. Hi ma'am. Hello. చాలా బాగుందండి. భుజా ఈజ్ సంథింగ్ యునో, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ సెలబ్రేట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్, వెదర్ ఇట్ ఈస్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఎవ్రీథింగ్ టుగెదర్. యెస్టర్డే వీ హ్యాడ్ డాండియా అండ్ ఆల్, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ బతుకమ్మ అండ్ బతుకమ్మ ఇన్ ఎ వెరీ ట్రెడిషనల్ వే అండ్ వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద రిలీజియస్ వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు. సో హోప్ఫుల్లీ విల్ కంటిన్యూ విత్ దిస్. మేడం బతుకమ్మ ఒక గొప్ప పండగ ఆడవాళ్ళందరికీ. భుజాలో మేము జరుపుకుంటున్నాం, చాలా సంతోషంగా ఉన్నాము అందరం కమ్యూనిటీ అంతా కలిసి హ్యాపీగా బతుకమ్మ జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పెద్ద చిన్న అని లేకుండా, భేదం లేకుండా ప్రతి వాళ్ళు, అంటే ఈవెన్ పెద్ద మనుషులు ఎవరైతే దేనికి ముందుకు రారో బతుకమ్మ రోజు మటుకు ముందుకు వచ్చి ఆడతారు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బతుకమ్మ. వేరే దానికి ఎవ్వరు రారండి, పెద్దవాళ్ళు రారు, కానీ దీని అందరు వచ్చేసి ఆడతారు. చిన్నపాల నుంచి మేబీ 2-3 ఇయర్ ఓల్డ్ టు 70-80 ఇయర్ ఓల్డ్స్ ఆల్సో ఆర్ ప్లేయింగ్ నౌ. దట్ హాయ్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఐ డోంట్ నో తెలుగు. హౌ డు యు సెలబ్రేట్? వి డు ఎ లాట్ ఆఫ్ డాన్స్. వి డెకరేట్ ద the batkama with flowers. It looks really pretty. It means of life and mother, like the mother of life. And how many flowers are there? Colors, I have no idea. No, I come from a foreign country, America, and I usually don't celebrate these many festivals. I only celebrate the more important festivals. Oh, are you happy for these celebrations? It's really fun. I love to dance and it's amazing. You like Hyderabad? Yeah, I love it. US or like Hyderabad? What do you like? I like both. I have equal friends here and there. Nice. Thank you. చూసాం కదా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా అట్టహాసంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మాత్రం సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంబరాన్ని అంటుతున్నాయి అని చెప్పచ్చు. కలర్స్
చూసారు కదా ఇక్కడ దాండియా, నిన్నేమో దాండియా సెలబ్రేట్ చేసుకున్నారు, ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇలానే ఏ పండగనైనా కానీ సాంప్రదాయాల్ని కనుమరుగు అవ్వకుండా ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా, అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే మనకు తెలుసు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్కి ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలు వస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ లీవింగ్ కానీ జాబ్స్ పర్పస్ కానీ. సో కొంతమందికి అసలు బతుకమ్మ సంబరాలు కానీ కొన్ని ఫెస్టివల్స్ గురించి తెలియదు, కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ కూడా రన్ అయ్యేలాగా కూడా తెలిసేలాగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఇక్కడ చాలామంది అయితే చాలా చక్కగా వాళ్ళు హ్యాపీగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. మనం ఒకసారి చూద్దాము. హాయ్ అండి, ఎలా ఎలా చేసుకుంటున్నారు ఈసారి దసరా సంబంధి? యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర పండుగ ఇది. మేము నవరాత్రులు మంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటాము. మహం పూజలో ఇది థర్డ్ బతుకమ్మ. ఇది చాలా సంవత్సరం మొత్తం పువ్వులతోటి దేవులను పూజిస్తాము. ఈ 9 రోజులు మాత్రం పువ్వులను పూజిస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ఫెస్టివల్గా తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసినాక ఇంకా పెద్ద ఎత్తున అందరూ కమ్యూనిటీస్లో కానివ్వండి, వాడవాడల్లో అందరూ చేసుకుంటున్నారు. పిల్లలకు కూడా స్కూళ్ళల్లో కవిత గారు జాగృతి పెట్టాక అందరూ పిల్లలు కూడా నేర్చుకొని పిల్లలు కూడా ఆడుతున్నారు. కాలేజీల్లో పిల్లలు ఆడుతున్నారు. హాలిడేస్ ఇచ్చే ముందు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఎన్గా ముందు కాకుండా నార్త్ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎవ్వరు తమ తమ భేదాలు ఏవి లేకుండా కుల మత భేదాలు లేకుండా అందరు ముందుకొచ్చి బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటున్నాము. అందరు దాండియా రోజు అందరం ఎలా కలిసి ఆడతామో బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా అందరం కలిపి చేసుకుంటామండి. ఈ బతుకమ్మ అంటే ఏంటి? బతుకమ్మకి చాలా మంది తెలియదు, బతుకమ్మని ఎందుకు చేసుకుంటారు, ఏంటి, ఎలాంటి పువ్వులు వాడతారు? ఈ గుంగు పువ్వు వాడతారు, తంగేడు పువ్వు వాడతారు. దీనికి ప్రత్యేకించి యాక్చువల్గా మనము దాని విత్తనాలు కానీ వేసేటి అవి కాదు, న్యాచురల్గా వచ్చే పువ్వు ఇది. ఇది వెనుకటించి తంగేడు పువ్వు, గునుగు పువ్వు, గుమ్మడి పువ్వు, ఇవే గుమ్మడి పువ్వు దాంట్లో ఉన్న మధ్యలోది గౌరమ్మ అని ఊళ్ళల్లో మరీ పెట్టి కంపల్సరీ గుమ్మడి పువ్వు పెట్టే అది గౌరమ్మ అని అందరూ. తంగేడు పువ్వు ఇప్పుడంటే బంతి పువ్వులు అన్ని పెడుతున్నారు, కానీ మెయిన్గా తంగేడు పువ్వు ఉన్న గునుగు పువ్వే ఇంపార్టెంట్ బతుకమ్మ అంటే. అది ఇప్పుడు అందరూ ముందుకొచ్చి చేస్తున్నారు కాబట్టి దొరకడం లేదు, కానీ మెయిన్ ఫెస్టివల్ అంటే బతుకమ్మకు అదే బంతి పువ్వులని కాదు. కనుక ప్రతి ఒక్క పువ్వు అన్ని పెట్టి ఇక అన్ని రకాల పువ్వులు పెట్టి పేర్చుతున్నారు. కానీ మెయిన్గా వచ్చేసి తంగేడు పువ్వు రాష్ట్ర పువ్వు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తంగేడు పువ్వే పెట్టారు. ఇది తంగేడు పువ్వు, గునుగు పువ్వు ఇంపార్టెన్స్ అండి. ఇది న్యాచురల్గా పూసే పువ్వు, ఎక్కడైనా కూడా వరిలో కానివ్వండి, చేనులలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ దొరికే పువ్వు. ఇది మనకు కొనవలసిన అవసరం లేదు. ఇప్పుడంటే అందరూ ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి కొనవలసి వస్తుంది, కానీ ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కలకి వెళ్ళి ఊర్లో మన ఊర్లోకి వెళ్తుంటే చేనులలో వ్యవసాయం చేసే వరి దాని అక్కడ అక్కడ మొలిచే ఇవన్నీ మొలకలు ఈజీగా దొరికి ముందే అందరూ ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు ముందే పనులను పంపి అన్నీ మొత్తము చేకూర్చి 2 రోజుల ముందు నుంచే భద్రమాస వస్తుంది అంటే 2 రోజుల ముందు నుంచే పూలన్నీ సేకరించి ఆడవాళ్ళకు సమకూర్చేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు కూడా 4 రోజుల ముందు నుంచే గునుగు పువ్వు, తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకు ఆకు గుమ్మడాకు పరిచాకనే గునుగు పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ పేర్చి బతుకమ్మ పేర్చేవాళ్ళు. ఇది ఆడవాళ్లకు ఇది 9 రోజులు చాలా ఇష్టమైన పండుగ. సంవత్సరం ఎప్పుడు వస్తుందా బతుకమ్మ పండుగ అని ఎదురు చూసే పండుగ ఆడవాళ్లకు మెయిన్గా. స్కూల్ ఇప్పుడు పిల్లలకు స్కూళ్ళల్లో కూడా టీచర్లు కానివ్వండి, కాలేజీలలో లెక్చరర్స్ కానివ్వండి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయ్యాకనే హాలిడేస్ ఇస్తున్నారు. ఇది మాకు ఎంతో సంతోషం. ముందు ముందుగా పిల్లలకు నేర్పబడుతుంది, ఎందుకంటే ఇవన్నీ పిల్లల స్కూల్లో చెప్పేవాళ్ళు కాదు. అసలు బతుకమ్మ అంటే పిల్లలకు అసలు తెలియదు. హైదరాబాద్లో నేను పుట్టి పెరిగాను, కానీ బతుకమ్మ ఆడుతున్నారంటే ఎవరు ముందుకు రాకపోయేవాళ్ళు.
మేము ఊరికెళ్ళి బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఊరికంటే ముందు హైదరాబాద్లోనే ఉండి చేసుకుందాము, బతుకమ్మ సెలబ్రేషన్స్ అయ్యాకనే ఊరికెళ్దాము అన్నట్టు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సద్దుల బతుకమ్మ చేసుకుంటున్నారు. అసలు సద్దుల బతుకమ్మ అంటేనే ఊరికి వెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు ఊర్లన్నీ ఖాళీగా ఉండి సిటీలోనే సద్దుల బతుకమ్మ చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉందండి. పిల్లలు కూడా కొత్తగా ఇవన్నీ నేర్చుకోవాలి, ముందు ముందు ఈ పండుగలు అనేటి మర్చిపోకుండా అందరు పెద్దవాళ్ళు కానీ స్కూల్లో కానీ టీచర్లు కానీ నేర్పుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి ఇది చేసుకోవడం. హలో, హాయ్. హాయ్ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నవరాత్రులు? ఇట్స్ గోయింగ్ రియల్లీ గుడ్. ఇట్స్ బీన్ వన్ వీక్ నుంచి పండుగలు, ఇట్స్ బీన్ ఎక్సైటింగ్. అమ్మా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, వెరీ నైస్. తెలంగాణలో ఇదంతా చేయించడం ఎవ్రీ ఇయర్ ఇది చాలా గొప్పగా ఉంది. వెరీ 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 ఎంజాయ్ రావాల. తెలంగాణ ఆంధ్రా? తెలంగాణ. చిన్నప్పుడు ఇవన్నీ చేశారా? ఇప్పుడే ఎక్కువ చేస్తున్నాను. చాలా చేస్తున్నాను, ఇప్పుడే బాగా ఎక్కువ చేస్తున్నా. ఈ టైంలో లేదు చిన్నప్పుడు, కానీ ఇప్పుడు చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేసేస్తున్నాను. అవునవును, అంతే. సంబంధం లేదు ఎంజాయ్మెంట్ కి అన్నట్టు ప్రూవ్ చేసేసారు. పూజ ఎంజాయ్ అంతే. అవుతూ ఉండండి ఎప్పటికీ హ్యాపీగా. ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా అనిపిస్తుంది బతుకమ్మ? చాలా హ్యాపీగా ఉంది. ఏం సెలబ్రేషన్ చేసుకున్నారు? 9 డేస్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. హాయ్ అండి, ఎలా అనిపిస్తుంది బతుకమ్మ? చాలా బాగుంది. కమ్యూనిటీలో కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇలాంటి సెలబ్రేషన్స్ మనం ఎక్కడ చూసుండం కూడా. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఇక్కడ ఉన్నందుకు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు, ఇప్పుడు అంతకన్నా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ నాన్న. చాలా అందంగా రెడీ అయ్యారు. ఎలా అనిపిస్తుంది? చూసారు కదా అంత పండగ వాతావరణం, ఎప్పుడు చూసినా బాగుంటది. ఎప్పుడు ఇట్లాగే చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇంట్లో ఉంటే ఉండబుద్ధి కాదు, సౌండ్స్ వినగానే పరిగెత్తుకు రావాలనిపిస్తుంది. మ్యాగ్నెట్ లాగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి పుల్ చేస్తుంది మిడిల్ లోకి. నేను ఈ యాంకరింగ్ పక్కన పెట్టి కాసేపు నేను కూడా డాన్స్ చేద్దాం అనిపిస్తుంది. అంత జోష్ వస్తుంది. మీరు మరి ఇక్కడే ఉన్నారు పొద్దున్న నుంచి? అదే అదే, చాలా బాగుంటుంది నాన్న. మొత్తం డే అంతా కూడా చాలా బాగా చేస్తారు, అన్ని పూజలు కానీ టెంపుల్ కానీ. ఇట్స్ రియల్లీ గుడ్. ఇంటికి వచ్చినప్పటి నుంచి వైబ్స్ ప్లేస్ అన్ని చాలా నచ్చినాయి నాకు. అసలు ఇంకా ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి? 2 ఇయర్స్ అయింది కట్టినప్పటి నుంచి. సెలబ్రేషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి, కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. అంటే పండగకి ఊరికి వెళ్ళే పని లేదు, ఎక్కడికి వెళ్ళే పని లేదమ్మా. అన్ని ఇక్కడే కనపడతాయి, పండగ ఇక్కడే కనపడుతుంది, పల్లె వాతావరణం ఇక్కడే కనపడుతుంది, అన్ని ఇక్కడే కనపడతాయి. అందరు చుట్టాలు ఇక్కడికే వస్తారు కూడా. మా ఫ్రెండ్స్ కూడా వస్తానని ఇక్కడికే వచ్చారు. ఇక్కడ బాగుంటది కాబట్టి అందరు ఇక్కడికే వచ్చేస్తా ఉంటారు. అసలు బతుకమ్మ అంటే ఒకసారి చెప్పరా? బతుకమ్మ అంటే అమ్మ చక్కగా నువ్వు బ్రతుకమ్మ పది కాలు చక్కగా నువ్వు పది కాలాల పాటు బ్రతుకమ్మ అని దాని నుంచి బ్రతుకమ్మ. ఒక పూలను దేవతని ఆరాధించి ప్రకృతిని కూడా ఎంత బాగా చూడాలని ప్రకృతితో మమేకమై చేసుకునే పండగ ఇది. అండ్ వెనకట అవన్నీ కూడా వాటర్లో మనం నదుల్లో వేసినప్పుడు నదులన్నీ కూడా క్లీన్ అయ్యేవి. బంతి పూలు ఇవన్నీ కూడా అన్నిటినీ చాలా క్లియర్ కూడా చేసేవి. సో ప్రతిదీ అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అందరూ బాగుండాలని లేడీస్ అంతా ఒక దగ్గర ఉండి చేసుకునే పండగ. అందరూ చక్కగా చల్లగా బతుకాలి అని కాన్సెప్ట్తోని అందరూ బాగుండాలి అని చేసుకునే పండగ బ్రతుకమ్మ. చాలా చక్కగా వివరించారు, బతుకమ్మ అంటే చల్లగా బతుకమ్మ అని. మీరు కూడా చల్లగా ఉండాలి, ఇలాంటి పండుగలు ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి. దసరా శుభాకాంక్షలు మేడం మీకు ముందుగా. హాయ్ మేడం. హాయ్. హాయ్. Can we go there? The ISRO Batamma, the Chandrayaan Batamma.
యా యా అసలు ఈ బతుకమ్మను చూసారా ఎన్ని కలర్స్ అంటే అసలు ఎంత చక్కగా తంగేడు పూలతో అలంకరించారు. ఇంత అసలు ఇలాంటి పూల కలర్స్ ఎక్కడ దొరకలేమో. ఆయన చెప్పండి ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్? సో అందరికీ నవరాత్రులు ఉంటే మాకు బతుకమ్మ ఉంటుంది. 8 డేస్ చిన్న బతుకమ్మ చేస్తాము. ఒక్కరోజు బతుకమ్మ ఏడుస్తుంది అన్నట్టు. నన్ను ఎప్పుడు చిన్నగానే చేస్తున్నారు పెద్దగా వచ్చారు. సో అట్లా పెద్ద బతుకమ్మ చేస్తాం. దిస్ ఇస్ ద లాస్ట్ బతుకమ్మ. అయితే చంద్రయాన్ 3 ఇస్ వాట్ వి రీసెంట్లీ డిడ్. దాని ట్రిబ్యూట్ గా వి మేడ్ అ రాకెట్ బతుకమ్మ. సో యా సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు చూసారా? సో చాలా బాగా అనిపిస్తుంది అంటే అందరూ కలిసి అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో అబౌట్ బతుకమ్మ. అందరు వచ్చి ఆడుతుంటే ఇట్స్ వెరీ గుడ్. హాయ్ మ్యామ్ చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్? ఎలా అనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్? అంటే 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తాం ఈ సెలబ్రేషన్ కోసం. రియల్ గా చాలా బాగుంటది. జ్యువెలరీ ఏంటి, సారీస్ ఏంటి, ప్రతి ఒక్కటి అసలు ఒక వైబ్రేషన్ ఉంటది బతుకమ్మ అంటేనే. అసలు అన్ని మర్చిపోతాము. మర్చిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత లెగ్ పెయిన్స్ వస్తాయి డ్యాన్స్ చేసిన తర్వాత. కానీ మర్చిపోయి ఆడతాం 9 డేస్. అసలు ఈ ఫ్లవర్స్ కలెక్ట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి ఒక 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం దీనికోసం. ఇప్పుడు మనం చూస్తున్నాం మేడం చాలా మంది పేరెంట్స్ కొంచెం ఫాస్ట్ గా రెడీ అవుతూ అంటే వేరే కల్చర్ లోకి వెళ్ళిపోయి పాత కాలంలో పండగల గురించి పిల్లలకి చెప్పడం కూడా మర్చిపోతున్నారు. వాటి గురించి మీరేమంటారు? ఎలా వాళ్ళ పిల్లలకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, ఎలా పండగల గురించి తెలపాలి అంటే మీరు ఎలా చెప్తారు? రీసెంట్గా వినాయక చవితి ఫెస్టివల్ అయింది. అప్పుడు మా డాటర్ నన్ను అడిగింది, అమ్మ ఎందుకమ్మ ఇట్లనే చేయాలి, ఇంకొక స్టైల్ చెప్పవచ్చు కదా మీరు అనేసి అన్నది అనమాట. అప్పుడు నాకు అప్పుడు డౌట్ వచ్చింది, యా మన ట్రెడిషన్ ఒకటి చూపించాలి వాళ్ళకి అని. అట్లా ఈ బతుకమ్మ ఫెస్టివల్ అన్నది కూడా ఎలా చేస్తాం అన్నది వాళ్ళకు. మాకు కూడా కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత వీడియోస్ తీయడం అలా చేస్తున్నాము. అంటే దాని లోపల గుమ్మడి పువ్వు వేయడము, పసుపు గౌరమ్మ చేయడము, అవన్నీ కూడా ఒక తర్వాత ఇది బతుకపత్తి అంటారు. బతుకపత్తి చేయడం అవి కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ మేము నేర్పిస్తున్నాం మా పిల్లలకి. ఈ కల్చర్ అనేది కంటిన్యూ చేయాలనే ఒక ఉద్దేశం మా పేరెంట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.